కామారెడ్డి పట్టణంలో వచ్చే ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ సేన ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రను హిందూ బంధువులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి ప్రారంభమై స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ విగ్రహం, పాంచ్ చౌరస్తా, పెద్ద బజార్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు చేరుకుంటుందని హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. శ్రీరామ మహాశోభయాత్ర జరుగుతుంది. మహిళా సోదరిమండ్లు, సోదరులు, యువకులు, యువతులు అందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నుంచి పూజా కార్యక్రమాలు ధర్మశాలలు చేసుకొని అక్కడ 3 గంటలకు మొదలైతే అక్కడ నుండి రైల్వే స్టేషను, సుభాష్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, అక్కడ నుంచి జయప్రకాష్ నారాయణ గారి స్టాచ్యూ నుంచి పాంచవరస్తకు గోపాలస్వామి గుడి రోడ్ నుండి పెద్ద బజార్ నుండి కమాన్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సాయంత్రము 3 నుంచి మొదలవుతే రాత్రి 11 గంటల వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కాబట్టి అందరూ హిందూ బంధువులు అందరూ కూడా వచ్చి ఆ శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరని, ఆ భగవంతుని నామస్మరణలో మనము పాదయాత్ర చేయాలని కోరుకుంటూ ఇట్లు శ్రీరామ సభ